హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 29, 1934 జరిగిన గలాటా మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం చైనా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఎందుకు 29:30 అర్ధరాత్రి ఆ విధంగా భారత సైనికులతో పెట్టుకున్నాము అనే పరిస్థితికి వచ్చేసింది. అవును, ఎందుకంటే ఆ తర్వాత భారత్ వేస్తున్న ప్రణాళికలు చైనాకు నిద్ర కూడా పోనివ్వట్లేదు. ఆ తర్వాత చైనాకు పూర్తిగా గుణపాఠం మాత్రమే నేర్చుకున్నట్టుగా మిగులుతోంది పరిస్థితి. షెన్పావ్ తర్వాత కూడా కబ్జాల పర్వం కొనసాగుతోంది. అది కబ్జా అనరు, దాన్ని స్వాధీనం అంటారు. అలా భారత ఆర్మీ అన్ని శిఖరాలను స్వాధీనం చేసుకునే పనిలో పడింది. ఎప్పుడైతే చైనా ఆర్మీ మెల్లగా అలా దిగుతోందో, ఆ తర్వాత ఆ పర్వత శిఖరాలను ఖచ్చితంగా భారత ఆర్మీ తిరిగి స్వాధీనం చేసేసుకుంటోంది. ఎందుకంటే ఒకప్పటి ఆక్సాయ్ చిన్ని భారత్ దగ్గర నుంచి చైనా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తిరిగి ఆక్సాయ్ చిన్ని స్వాధీనం చేసుకోవడమే వ్యూహంగా ప్రణాళికగా భారత్ అడుగులు వేసేస్తోంది. మరోవైపు ఎక్కడైతే చైనా సైనికులు శిఖరాల మీద ఉన్నారో, అలాంటి శిఖరాల మీద ఇప్పుడు భారత్ స్వాధీనం చేసుకుంటోంది. ఇండియన్ ఆర్మీ అడుగులకు చైనాకు చుక్కలు కనపడుతున్నాయి. పూర్తిగా భారత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది, ఆపరేషన్ని కంటిన్యూ చేస్తోంది. ఫింగర్ 4ని కూడా భారత్ స్వాధీనం చేసేసుకుంది. ఎప్పుడైతే ఫింగర్ 4 నుంచి అక్కడి ఆర్మీ వాళ్ళు చైనా వాళ్ళు వెళ్ళిపోయారో, ఆ తర్వాత భారత ఆర్మీ ఫింగర్ 4 ఎక్కేసి ఆ శిఖరాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ 4 నుంచి ఇప్పుడు 8 వరకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఫింగర్ 4 నుంచి 8కి వెనక్కి తగ్గాలి అనేది భారత్ యొక్క డిమాండ్. అయితే ఆ ఫింగర్ 4 నుంచి 8 వరకు బఫర్ జోన్ ఉండాలి. కానీ చైనా ఆగడాలు హెచ్చుమీరి ఫింగర్ 8 నుంచి 4 వరకు ఆర్మీ బేసెస్ని పెట్టేసుకుంది. సో ఇప్పుడు భారత్ రంగంలోకి దిగిన తర్వాత ఫింగర్ 4 వరకు స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఫింగర్ 8 వరకు చైనాను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇటు పీఓకే కానీ అటు ఆక్సైచిన్ని కానీ స్వాధీనం చేసుకోవడంలో భారత్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్న భారత్ తీరును చూసి చైనా ఇప్పుడు రష్యాను మధ్యలో పెట్టుకుని పూర్తి సమస్యకు పరిష్కారం కావాలి అంటూ కూడా కూర్చుంది. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కాళ్లబేరానికి వచ్చింది చైనా. భారత్ మాత్రం అడుగు మీద అడుగు వేస్తూ చైనాకి చుక్కలు చూపెడుతోంది. ప్యాంగాంగ్ లేక్ చుట్టుపక్కలంతా కూడా భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. దాదాపు 30 శిఖరాలను ఇప్పటి వరకు అధిరోహించి స్వాధీనపరిచి భారత జెండా ఎగరవేసింది. ఇక ముందు ముందు కూడా ఏమేమి స్వాధీనం చేసుకుంటామో అన్న విషయంలో భారత్కి పూర్తి క్లారిటీ ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో చైనాకి ఎలా బుద్ధి చెప్పుకుంటూ భారత్ అన్ని శిఖరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుందో, ఆ తర్వాత చైనాకి చిప్ప చేతిలో ఎలా పెడుతుందో కూడా చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.